వాడు ఫోన్ చేస్తాడేమో అని భయపడే రోజుల నుంచి వాడు ఫోన్ చేయడేమో అని భయపడే రోజులు వచ్చారా? ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? ఎంగేజ్మెంట్ టైం అవుతుంది, పద పద. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏంట్రా టెన్షన్గా ఉన్నావు? ఏమైందిరా, పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదానా? పెళ్ళోళ్ళు రాలేదా? రాలే, ఇంకా రాలేదు. ఇదిగే పంతులు ఎక్కడ? ఇదిగో వచ్చేసాడు. ఏమైంది? వాళ్ళు రానంటున్నారు సార్. గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్తా? అసలు ఏమైంది? మీరెవరు? బయటికి పిల్లండి, మాట్లాడాలి. బాగరా, అరుస్తున్నారు. మీరేంటి ఇక్కడ? ఏంటి గొడవ? చేసిందంతా చేసి ఏంటి గొడవ అంటావేంటి? బాగు, ధనంజయ గారు నీకు తెలుసా? తెలుసు, నాకు బాగా కావాల్సిన వాళ్ళు. సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు, మా అబ్బాయి అస్సలు మంచోడు కాదు అని అన్నావా? అయ్యో అనలేదండి. అబ్బాయి వర్స్ట్ ఫెలో, వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది అన్న. ఇప్పుడు ఏంటి? ఇంటి బయట గొడవ పడుతున్నాడు, నువ్వు పోలీస్ చీఫ్ వేసుకుని రారా? పట్టుకోండి సార్. నీకు తెలీదా? మన లోపలికి చూడమా. నీది మా వాడిది జాతకం సెట్ కాలేదని ఈ సంబంధం వద్దనుకున్నా. అది మనసులో పెట్టుకుని ఇవాళ జరగాల్సిన ఎంగేజ్మెంట్ ని చెడగొట్టాడు మీ నాన్న. 10 డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా మహర్ష. బంగారం లాంటి నా కొడుకుని పట్టుకుని అన్నని మాట్లాంటావా? బంగారం, మీ బంగారం ఏం చేశాడో తెలుసా? నిన్న రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్ని ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం. ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి, నీ కూతుర్ని అడగడం ఏంటి? వచ్చాడు సార్, 1 లీటర్ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు. నానా హర్ష, నాకు తెలుసు ఇలాంటిది ఏమైనా ఉంటే నాతో మాట్లాడతాడు, నిన్నెందుకు అడుగుతాడు? పిచ్చి పిల్ల, నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్? 140. రే రౌడీ ఫెల్లో వచ్చేసావరా? ఎన్ని సార్? 140. ఇది మీ వాడి నంబరేనా సార్? ఇక్కడ నా డిసిషన్ కోసం అక్కడ వెయిటింగ్ సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్దామా సార్? అల్లుడు ఏంట్రా ఇది, నీ గురించి ఏదేదో చెప్తున్నారు. నానా నేను జరిగింది చెప్తాను నానా. సార్ ఏంటి సార్ ఇది? చెప్తా. ఏమయ్యా ధనంజయరావు, ఈ ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా, లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారు? ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా. ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపరు పెళ్లి చేసుకుంటాను అడితే ఏమనాలి తల్లి? ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందుల గుంపుల్లో. నా ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ, నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రా. ఆ రోజు అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నా నువ్వు బెదవ్వే. అయిపోయావు, యు ఫినిష్డ్. ఇదో కేసా? పెట్టి కేసు. మీరేం వరీ అవ్వకండి, నేను ఉన్నానుగా, నాతో రండి. నిజంగా వాళ్ళబ్బాయి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే, కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం. ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ట్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను. ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువర్ ఆనర్. చూడమ్మా మీనాక్షి, పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాణ్ణి కలిశావు కదా, ఏమడిగాడు నిన్ను? వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగాడు సార్. ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా, ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా. ప్రాబ్లం క్వశ్చన్ లో కాదు మిస్టర్ జనార్దన్, ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది. మీరు చెప్పండి, వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? కింద చూసుకోవద్దండి, నా ముఖం చూసి చెప్పండి. పీస్ మిస్టర్ వెంకటరమణ, పీస్ దొరికిందా? సర్చింగ్, ఇంకా స్టిల్ సర్చింగ్. మేడం, వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? నన్ను బాగా చూసుకోవాలి. సపోర్ట్ సార్, పీస్ సార్, రెస్పెక్ట్ సార్. చూసారా సార్, ఇందులో ఏమీ కావట. ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అది కూడా కాదన్నాడు సార్. లవ్ కూడా కాదా? అంత మించి ఏముంటుందబ్బా? అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్.
ఏమన్నావు సార్? కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్. కాదు సార్. కాదా? మరి ఇలా ఫేస్ మీదకి వచ్చి వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్ అని అన్నాడు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని గట్టిగా థింక్ చేయి, బాగా థింక్ చేయి, డీప్ గా థింక్ చేయి అంటే భూతత్వంలో చూస్తారా? అమ్మా భూతత్వంలో చూడకూడదంట. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. నిన్ను కూడా అదే క్వశ్చన్ వేశాడా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్. ఇడ్లీ వడ సాంబారా? అదేంటిది? ఏదో ఆకలి మీద ఉండుంటాడు అందుకే అడుగుంటాడు. అవును సార్. లేదు సార్, నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది బాబు గారు ఆకలేదు. ఏం ఆకలి? ఏం చేసిండు? నా బాడీ నాది కాదంట సార్. మరి ఆయనదంట సార్? విన్నారా? ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట, అతనిదంట. ఎంత డబుల్ మీనింగ్? అమ్మా నువ్వు నేను చూసుకుంటా, నువ్వు నేను చూసుకుంటా. హలో. ఏమ్మా? నా బాడీ నాదే, సమజైందా? మొత్తం నీదేనమ్మా, కింద నుంచి పోయిదాకా. ఓ ఏమడిగా ఈ అమ్మాయిని సార్? యాక్చువల్లీ నా మీనింగ్. ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువర్ ఆనర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా? నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా. పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా. ఆయనకి మాత్రం సన్సెట్టే ఇష్టం అంటే సార్. ఎందుకు? దాని తర్వాతే రాత్రి వస్తుందంట సార్. అంతటితో ఆగలేదు సార్, పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు, అది కూడా గుడిలో. అమ్మమ్మమ్మమ్మా, అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా? గట్టిగా దొరికేశాడ్రా. ఈ విషయాలన్నీ డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు. కోర్టేజ్ అర్జెంట్ ఫర్ ది డే. చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఆహా, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు? అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి. క్షమించండి, తప్పు మా వైపే ఉంది. వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, వాడి ఫ్యూచర్ పోతుంది. దయచేసి కేసు వాపస్ తీసుకోండి. ఓకే, నేను కేసు వాపస్ తీసేసుకుంటాను, బట్ ఆన్ వన్ కండిషన్. 24 అవర్స్లో ఇండియా వదిలి వెళ్ళిపోవాలి, ఓకేనా? వచ్చావమ్మా. పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళిళ్ళు సెట్టు కావు కావు అని చెప్తూనే ఉన్నావు, నేనే వినలేదు. ఇప్పుడు అర్థమైందిలే, పెద్ద చార్తాలు పెట్టుకుందాం. వస్తున్నా. నా నోటితో నేనే చెప్పలేకపోతున్నానరా, పెళ్లి చూపులా మాట్లాడరా. పెళ్లి చేసుకోవడం అడుగుతున్నావా, ఉంచుకోవడం అడుగుతున్నావా? మాయా, వీడికి కాబోయే పెళ్ళడానికి అందం ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, గుణం ఉందా, ఆస్తి ఉందా, జాతకాలు కలిసాయా, ఫ్యామిలీ మంచిదా, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు? ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి? ఏం నచ్చింది రా అమ్మాయిలో? ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లు అన్నీ అమ్మాయి అడిగినయే. అవినచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా. వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకు లాగుతాడా? రండి నాన్న, వాడిని వదలొద్దు. వాళ్ళనని ఏం లాభం రా, తప్పు చేసింది వీడు. అందుకని వాళ్ళని వదిలేస్తామా? ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా. ఆ అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది? నా కొడుకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన పావేవుగా ఇప్పుడు అందరికీ పావేడు ఏకంగా సున్నం. అది కాదు నాన్న, యాక్చువల్లీ చూడు, వాడిని బయలుదేరమని చెప్పు.